హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇది నా పర్సనల్ టిప్ అండి కాకపోతే దీన్ని నేను సక్సెస్ఫుల్ గా అంటే రిజల్ట్ వచ్చింది కాబట్టి దీన్ని వీడియోగా పోస్ట్ చేస్తున్నాను బట్ ఇది మీరు ప్రయోగించే ముందు ఏంటంటే దీంట్లో వేసిన పదార్థాలన్నీ మీ ఒంటికి సరిపడతాయో లేదో అనేది ఒక్కసారి మీ స్కిన్ మీద టెస్ట్ చేసుకుని కానీ దీన్ని మీరు మీ తలకు అప్లై చేసుకోండి ఇప్పుడు టిప్ ఏంటంటే ఇలా మనం హెయిర్ కలర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువైపోయి స్కిన్ కి టచ్ అయ్యి కొన్నిసార్లు రూట్స్ అంటే కుదుర్లకు అంటకుండా ఇలా అంటే అంటున్నట్టు ఆ కలర్ నచ్చకపోవడం దీన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంటామండి ఎక్కువసార్లు షాంపూ వేసి కడిగేయడము సోప్ వేసి కడిగేసం చాలా ఇచ్చేస్తుంటారు అలా కాకుండా సింగిల్ వాష్ లోనే ఈ ఇంతగా ఎక్కువగా కలర్ అంతా పట్టిన దాన్ని అలాగే స్కిన్ కి పట్టిన దాన్ని కూడా నేను సులువుగా అయితే వదిలించబోతున్నాను సో మా సిస్టర్ ఇలా కలర్ అయితే ఇష్టంగా పెట్టించుకుంది బట్ అది సక్రంగా పడలేదు పైగా స్కిన్ కూడా అంటుకొని కలర్ కూడా చాలా డార్క్ వచ్చిందండి సో దీన్ని నేను ఒక ఎనభై నుంచి తొంభై శాతం వరకు రిమూవ్ చేసేసాను ఒక్క వాష్ తోనే సో దీనికోసం నేను యూజ్ చేసిన టిప్ అనేది ఈరోజు వీడియో ఈ దీనికోసం యూజ్ చేసిన సొల్యూషన్ ని నేను ఎలా తయారు చేశాను అనేది మీకు చెప్తానండి కాకపోతే దీని ప్రయోగించే ముందు ఒక్కసారి మీ స్కిన్ మీద ఒక టెన్ మినిట్స్ మీ చేతి మీద అప్లై చేసి అది మీకు ఇరిటేషన్ ర్యాషెస్ ఏమి రాకుంటే అప్పుడు మీరు తల మీద డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు సో మా చెల్లికి అయితే నేను చేశాను అలాగే టెన్ మినిట్స్ ఉంచి చేశాను సక్సెస్ అయింది అండ్ హెయిర్ మీద అప్లై చేశాను చక్కగా హెయిర్ కలర్ కూడా తగ్గిపోయిందండి చూస్తున్నారు కదా ఇలాగా ఫస్ట్ అయితే నేను ఈటింగ్ సోడా మనం వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా అది తీసుకున్నాను అలాగే వైట్ వెనీగర్ అంటా కదా ఇది కూడా వంటల్లో వేస్తుంటాం ఇది కూడా తీసుకున్నాను అలాగే దీంతో పాటు నేను ఒక క్లీనింగ్ ప్లస్ షాంపూ శాషట్ తీసుకున్నానండి సో మొత్తంగా ఈ మూడు వస్తువులు నేను ఉపయోగించాను ఒక స్పూన్ ఈటింగ్ సోడా అంటే వంట సోడా వేసుకున్నాను రెండు స్పూన్ల వెనిగర్ ఇంకా ఈ షాంపూ మొత్తం కూడా వేసి ఒక మిశ్రమం లాగా కలుపుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా ఈ మిశ్రమాన్ని కలిపి ఎక్కడైతే హెయిర్ కలర్ ఎక్కువగా ఉందో అలాగే స్కిన్ కంటిందో ఆ పార్ట్స్ లో అయితే నేను ఇలా బ్రష్ సహాయంతో అప్లై చేశాను సో చూస్తున్నారు కదా కలర్ ఎంత డార్క్ గా ఉందో సో మొత్తం కూడా తలకంతా కూడా అంటే ఎక్కడెక్కడ కలర్ ఫ్రంట్ వరకే అప్లై చేస్తున్నామండి ఈ కలర్ సో ఆ కలర్ వరకు అయితే నేను ఇలాగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా అప్లై చేసేస్తున్నాను చేసిన తర్వాత దీన్ని తగ్గదగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరని ఇవ్వాలండి అంటే ఇది డ్రై అవ్వాలి డ్రై అయ్యేంత వరకైతే పెట్టుకోవాలి మీకు బేకింగ్ సోడా పొడి పొడిగా రాలిపోతుంది ఆరితే అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన పదార్థాలు బేకింగ్ సోడా వెనీగర్ షాంపూ షాంపూ అనేది జనరల్ అందరికీ తెలిసిందే మీరు నేను వాడిన షాంపూ కాకుండా యాంటీ డాండ్రఫ్ షాంపూ అని ఉంటాయి బయట అది కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బేకింగ్ సోడా వచ్చి మనకి క్లీనింగ్ పర్పస్ కి స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి అలాగే వెనిగర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇవి స్కిన్ కేర్ లో కూడా బాగా యూస్ చేస్తుంటారు కాకపోతే ఒకసారి మీరు ఖచ్చితంగా టెస్ట్ చేసుకోండి మీకు పడతాయో లేదో అనేది చూడండి ఇలాగైతే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాను కలర్ చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చేతికి సో ఆల్మోస్ట్ కలర్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్ గా లైవ్ లోనే చూడొచ్చు ఈజీగా వదిలిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా మనం ట్వంటీ మినిట్స్ తర్వాత తలస్నానం చేసేయాలండి మీ దగ్గర షాంపూ ఏదైనా షాంపూ హ్యాండి డైరఫ్ కానీ ఏ షాంపు ఉన్నా కూడా అది వేసుకుని చక్కగా తలస్నానం చేసేయండి ఫస్ట్ మీకు చూపించిన కలర్ కి స్కిన్ కంటుకున్న కలర్ గానీ అలాగే ఈ డార్క్నెస్ గానీ అంతా కూడా పోయింది చూస్తున్నారా ఇది నెక్స్ట్ టైం మామూలు షాంపూ వేసుకుని ఒక టూ టైమ్స్ హెడ్ బాత్ చేస్తే ఈ కలర్ కూడా పోతుందండి సో ఇలాగ కలర్ ఎక్కువ పెట్టేసుకోవడం నా కలర్ నచ్చకపోయినా లేకపోతే స్కిన్ కి అంటుకున్నా అంటి అంటున్నట్టున్నా కూడా మీరు ఈజీగా ఈ టిప్ యూస్ చేసైతే ఈ కలర్ రిమూవ్ చేసుకోవచ్చు